జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీయూడబ్ల్యూజే ఐజేయు జయశంకర్ జిల్లా అధ్యక్షుడు క్యాథం సతీష్ కుమార్ కార్యదర్శి సామంతుల శ్యామ్ ఆరోపించారు. జర్నలిస్టుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఆదివారం పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. జర్నలిస్టులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోస్ట్ కార్డులతో నిరసన తెలిపి సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డులు పంపించారు. ఈ సందర్భంగా జయశంకర్ జిల్లా ఐజేయు నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యలకు సంబంధించిన హామీలన్నీ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల యొక్క హామీలను నెరవేర్చడంలో ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు కార్పొరేట్ హాస్పిటల్లో మన హెల్త్ కార్డులు చెల్లలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టులకు హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు హైదరాబాద్లో మంచి హంగులతో కూడిన ఇళ్ల స్థలాలతో పాటు ప్రెస్ క్లబ్ భవనాలను కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా కేంద్రంలో, మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మండల స్థాయిలో ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి పలుమార్లు మీడియా సమావేశం ద్వారా చెప్పడం జరిగినది. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారు. కావున తెలంగాణ టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జర్నలిస్టుల మిత్రులు అందరం కలిసి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి జర్నలిస్టులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదైతే అప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 9 సంవత్సరాలుగా ఈ యొక్క హామీని అటుకు మీద పడేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే మాకు ఇచ్చినటువంటి జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాల్సిందిగా మేము టీయూడబ్ల్యూజే ఐజేయు భూపాలపల్లి శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే జర్నలిస్టులకు ఇచ్చినటువంటి యొక్క హెల్త్ కార్డులను ఏ ఒక్క హాస్పిటల్లో పనిచేయడం లేదు. అందరికీ పనిచేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఈ యొక్క జర్నలిస్టుల యొక్క హెల్త్ కార్డును పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్కింగ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మా యూనియన్ పిలుపు మేరకు మరిన్ని ఉద్యమాలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఎన్నో న్యాయాలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ కూడా 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు ప్రభుత్వం అవుతున్నా కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అందులో భాగంగా డబుల్ బెడ్రూమ్లు అయితేంది, హెల్త్ కార్డులు అయితేంది, అగ్నేషన్లు అయితేంది, ఏ హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఇప్పుడు ఇచ్చిన హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డు కన్నా అధ్వానంగా తయారైంది. కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అది ఆరోగ్యశ్రీ కార్డు అన్నా నయం, కానీ ఈ హెల్త్ కార్డు ఏ విధంగా మనకు పనిచేయకపోవడం విడూరంగా ఉంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో భాగంగా జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉన్నది. అయినా కానీ జర్నలిస్టులను గుర్తించకపోవడం చాలా బాధాకరం. జర్నలిస్టుల ఐక్యత కోసం మా తెలంగాణ ఐజేయు పిలుపు మేరకు మేము ఇలా మన సీఎం కేసీఆర్ గారికి పోస్ట్ కార్డులు మేము ఇక్కడ నుంచి భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి నుంచి మేము పోస్ట్ కార్డులు ఆవిర్భవించడం జరిగింది.